చిరకాల నిరీక్షణ అనేకుల ప్రార్థన నశించు ఆత్మల సంపాదన ఈ రక్షణ టీవీ మొట్టమొదటి ఏకైక 24 గంటల సంపూర్ణ క్రైస్తవ తెలుగు ఛానల్ మన రక్షణ టీవీ సమర్పిస్తున్న అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమంలో ఈరోజు మనతో దైవజనులు గాస్పల్ ట్రంపెట్స్ అధినేత రెవరెండ్ డాక్టర్ విజయభూషణం గారు మనతో ఉన్నారు. ఈరోజు మనం క్రైస్తవ్యంలో రక్షణ, క్షమాపణ, విశ్వాసం మరియు విజయవంతమైన క్రైస్తవ జీవితం అనే అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నాం. కాబట్టి మీకేవైనా ప్రశ్నలు ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని అడగడానికి, అయ్యగారిని అడిగి మీకు జవాబు తీసుకునేదానికి అవకాశం కల్పిస్తాం. కాబట్టి ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమం చూడండి, అనేకులకు చూసేటట్టుగా ఇప్పుడే ఫోన్ చేసి తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమం మరి దైవజనులు మరి పిలవగానే వస్తూ అనేకులకు మేలు చేస్తూ అనేకులకు ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయపడుతున్న దైవజనులకు మీ అందరి తరఫున రక్షణ టీవీ తరఫున మరొక మారు స్వాగతం పలుకుతూ ఉన్నాం. థ్యాంక్ యూ అయ్యగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమంలోకి వెళ్ళకముందు మరి దైవజనులు మన ప్రార్థనలోకి నడిపిస్తారు. మనం అందరం కూడా ఏకీభవించి ప్రార్థనలో మరి కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా గొప్ప దేవ, నీ పాదములకు వెలలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. ప్రభా, అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ఈ కార్యక్రమంలో తండ్రి మీరు ఎంతగానో మహిమ పొందుతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. ఎక్కడికి వెళ్ళినా ప్రభా ప్రజలు నాయన ఈ కార్యక్రమం ద్వారా ఆత్మీయ క్షేమము పొందుతున్నారని, వారికి ఎంతో మేలుకరంగా ఉందని వారు చెప్పడం ద్వారా ప్రభా నిన్ను మహిమపరుస్తున్నాం. ఈ సమయంలో కూడా నాయన ప్రేక్షకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరికి ఏ అవసరత ఉందో నాయన, ఏ సమస్య ఉందో ప్రభా మీరు ఎరుగుదురు నాయన. ఆత్మీయ జీవితంలో విజయవంతమైన క్రైస్తవ జీవితంలో నాయన నీ యొక్క పరిపూర్ణమైన చిత్తమును ఏ విధంగా తెలుసుకోవాలి, ఇవన్నీ నాయన ఈ దినం చర్చిస్తుండగా మా చర్చలో ప్రభా మీరు నాయన అధ్యక్షులుగా ఉండండి. ప్రభా మీరే ప్రతి జవాబును మీరు దయచేయండి. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగునని మీరు చెప్పిన మాట మీద ఆధారపడి వస్తున్నావు నాయన. మీరే జవాబులు దయచేసి ప్రేక్షకులను నాయన ఆత్మీయ అంతస్తులోనికి పైకి నడిపించమని, వారిని తృప్తిపరచమని, మీరు మహిమ పొందమని మమ్మలను మేము నీ హస్తంలోకి అప్పగించుకుంటూ అత్యున్నతముగా నిన్ను హెచ్చిస్తూ స్తుతిస్తూ త్వరలో రానున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ సబ్జెక్ట్స్ బెనర్. ఇది నేను మీరు సెలెక్ట్ చేసిన సబ్జెక్ట్స్. ఇట్స్ అ వండర్ఫుల్ క్రైస్తవ లోకానికి విశ్వాసికి అత్యవసరమైంది. అందులో బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఐ అప్రిషియేట్ యువర్ చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మొదటి ప్రశ్నగా, నిర్దోషిగా తీర్చబడడం ఎలా అనే ప్రశ్న వేస్తున్నాం అయ్యగారు. నిర్దోషిగా తీర్చబడటం ఎలా? ఏ మన కోర్ట్ ఏ కోర్ట్ లేక ఏ న్యాయస్థానం లేక ఎవరు దోషిగా తీర్చారో ఆ కోర్టులోనే నిర్దోషిగా తీర్చబడము అనేది చాలా అత్యవసరమైంది. చూడండి, యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, కేవలము ఈ పాపముతో దోషులుగా తీర్చబడిన ప్రజలు. సొలొమోను భక్తుడు మరి కేవలము కొత్త నిబంధనలో మాత్రమే కాదు, పాత నిబంధనలో కూడా ప్రసంగి అనే ఆ యొక్క పుస్తకంలో 7వ అధ్యాయంలో ఆయన ఈ విధంగా చెబుతాడు. ఏమంటాడంటే, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. అదే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో తాను
ఎంత ఖచ్చితంగా చెప్తాడంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అంటే దేవాది దేవుడు తను ఏమి ఆరోపణ చేశాడంటే మానవులు దోషులు లేక పాపులు, అటువంటి ఆ యొక్క మానవుని నీతిమంతుడుగా తీర్చటానికి నీతిమంతుడైన దేవాది దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. ఆయన ఆ యొక్క నీతిగల దేవుడు చక్కగా అపొస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, పాపమెరుగని ఆ నీతిమంతుడైన యేసు క్రీస్తుని మన కొరకు పాపిగా, అంటే పాపము గల వాణిగా చేసి, అంటే పాపం చేయలేదు ఆయన, పాపముగా చేసి ఆ పాప శిక్షను, ఆ దోష శిక్షను ఆ సిలువలో ఆయన చెల్లించాడు. ఆ దోష శిక్ష చెల్లించడం ద్వారా ఆ యొక్క మానవుడు, పాపిగా ఉన్న మానవుడు లేక దోషిగా తీర్చబడిన మానవుడు నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. అంటే ఇది యేసుక్రీస్తు, నీతిమంతుడైన యేసుక్రీస్తు ఆయన మరణము ద్వారా, ఆయన రక్తము చిందించడం ద్వారా ఈ పాప రుణాన్ని, శాప రుణాన్ని ఆ సిలువలో ఆయన చెల్లించడం ద్వారా వ్యక్తి నిర్దోషిగా ఆయన నిరూపించబడుతున్నాడు, నిర్దోషిగా నిలబెట్టబడుతున్నాడు. దట్స్ ఓన్లీ ద ఛాన్స్. కానీ మన యొక్క భక్తి, మన నీతి లేక మనం పెన్నెన్స్ అంటారు, కొన్ని కొన్ని తెగలలో పెన్నెన్స్ అంటారు, అంటే ప్రాయశ్చిత్తం చేయాలి. ఎన్నో మనం చూస్తుంటాం, అంటే భూమి మీద పొర్లుతూ వెళ్ళిపోతుంటారు ఆ తీర్థయాత్రలు చేస్తూ. ఈవెన్ మార్టిన్ లూథర్ వెన్ హీ వాజ్ ఇన్ కెథలసిజం, ప్రియమైన నా క్యాథలిక్ ఫ్రెండ్స్, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, ఇది చరిత్రలో ఉన్న విషయాలు మీకు చెబుతున్నాను. నేను ఏ విధంగా కూడా కెథలసిజంను క్రిటిసైజ్ చేయటానికి కాదు. మార్టిన్ లూథర్ తాను ఆ యొక్క రోమ్లో ఉన్న పీటర్ బెసిలిక, ఆ యొక్క పో, ఆ పీటర్ ఉన్న ఆ యొక్క సింహాసనానికి తాను పెనెన్స్తో మోకాళ్ళ మీద, మోచేతుల మీద పైకి వెళ్తున్నాడు. అంటే దట్ ఈస్ అ పెనెన్స్. ఆ విధంగా చేయటం ద్వారా నీతిమంతుడుగా తీర్చబడతాడన్న ఆశతో ఆ సమయంలో ఒక వాక్యం విన్నాడు, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. అంటే ఈ విశ్వాసం అనేది యేసుక్రీస్తులో ఉన్న విశ్వాసం, ఆయన సిలువలో చేసిన ఆ యొక్క రక్షణ ప్రణాళిక కార్యం, ఆ యొక్క బలియాగాన్ని ఎవరైతే అంగీకరించారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ఓకే, సో యేసుక్రీస్తు వారు తాను సిలువలో చేసిన ఆ యొక్క బలియాగాన్ని బట్టి ఆ పాప క్షమాపణ విషయమై తాను చెల్లించిన ఆ యొక్క విలువైన ఆ యొక్క రక్తం చేత పాప క్షమాపణ అనేది మనకు దొరుకుతుంది. దాని చేత తండ్రి అయిన దేవుడు తన యొక్క పరిశుద్ధత అనే స్టాండర్డ్స్తో ఏ మానవుని పాపిగా నిర్ధారించి దోషిగా చేశాడో ఆ మానవుని యేసుక్రీస్తులో చూస్తూ ఆయన్ను నిర్దోషిగా చూపిస్తున్నాడు. ఆ విధంగా యేసుక్రీస్తు ద్వారా మనం నిర్దోషులుగా నిలబడగలం. వెల్ దాట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే చాలా మంది ఇంకా ఆ యొక్క నీతిమంతుని ఎదుగు రాకుండా తమ స్వనీతి చేత నీతిమంతులుగా తీర్చబడటానికి ఎంతో ప్రయాసపడుతున్నారు, కానీ అది జరగటానికి వీల్లేదు. ఓకే, మనుషుల నీతి మురికి గుడ్డలతో సమానమని దేవాది దేవుడు చెబుతున్నాడు. ఆయన కుమారుడు, ఆయన నీతి ద్వారా మనం నిర్దోషులుగా తీర్చుకుంటాం. మీరు మాట్లాడుతూ స్వనీతి అన్నారు, స్వనీతి అంటే ఏంటంటే? అంటే తన సొంత నీతి, తన చేసే మంచి భక్తి మార్గాల్లో అనేక మంది నడవటానికి ప్రయత్నం చేస్తారు. అనేక మంది తమ యొక్క మంచితనాన్ని ప్రదర్శించటానికి, వారి యొక్క ఇతరుల ఎడల వారికి ఉన్న ఆ యొక్క మంచితనాన్ని ధర్మము ద్వారా లేక దానాలు చేయడం ద్వారా తాను ఏ పాపము చేయకుండా ఉండాలని ప్రయత్నం చేస్తూ తాను నీతిమంతుడుగా బ్రతకాలన్న ఆశతో తన సొంత శక్తితో చేసేదాన్ని స్వనీతి. ఓకే, థ్యాంక్ యూ. స్వనీతితో చేసే భక్తి భక్తి కాదంటారా? దేవుని దృష్టిలో భక్తి కాదు, మానవ దృష్టిలో అది
నిజమే భక్తిపరుడు. బైబిల్లో కొర్నేలియస్ అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. తాను దాన ధర్మములు చేశాడు. ఆయన ఆయన యొక్క ప్రార్థనలు, ఆయన దాన ధర్మములు ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయంటే పరలోకాన్ని కదిలించాయి. ఓకే, అక్కడ దేవాది దేవుడు తన దూతను పంపించాల్సి వచ్చింది. అంటే బాబు నీ స్వనీతి వలన కాదు, నువ్వు సువార్త వినాలి. యేసు క్రీస్తు నీతి దేవుని స్టాండర్డ్కు అది నీతి. కాబట్టి స్వనీతి దేవుని స్టాండర్డ్స్లో, బికాస్ వీ హ్యావ్ స్టాండర్డ్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఇజ్నట్, ఆ విధంగా నీతికి స్టాండర్డ్స్ ఉంది. మన నీతి స్వనీతి లోకరీతిగా ఇట్స్ గుడ్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద డివైన్ పరలోక సంబంధంగా ఇట్స్ నాట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. క్రైస్తవులపై సాతానుడు ఎలా దాడి చేస్తాడు అనే ఇంకో ప్రశ్న. దాట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఈ దినాల్లో అనేకులు తెలియకుండానే సైతానుడు చాలా కుయుక్తి పరుడు. సైతాన్ యొక్క పిక్చర్ అనేది చిన్న వయసులో నుంచి సండే స్కూల్ నుంచి ఏ విధంగా నేర్పిస్తారు మీకు తెలుసు కదా. రెండు కొమ్ములు, వాడికి ఒక తోక కాదు, అది మొట్టమొదటి సైతాను చేసిన మోసం. ఓకే, ఆ విధంగా వాడు రాడు. వాడు వెలుగు దూత వలె వస్తాడని కొరింతి సంఘానికి అపోస్తల పౌలు చెప్పాడు. తాను తన యొక్క కుయుక్తుల చేత ప్రజలను మోసం చేస్తాడు. వెన్ వీ గో బ్యాక్ టు ఏదేను తోటలోనికి వెళ్తే ఆదామును, హవ్వను మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ విధంగా మోసం చేశాడు హవ్వను అంటే, మొట్టమొదటిగా He creates a doubt okay on the word of God. Devuni vakyam meeda vaadu manushulaku anumanam kaligistadu. Ante vaadu ventane declare cheyadu idi tappu ani declare cheyadu vaadu. Kaani vaadu em chestadante chudandi idi nijama ane oka anumananni havva daggara teesukochadu. Devudu mimmulanu ee oka phalamu tinakoodadani cheppada అంటే ప్రశ్నలతో అనుమానం తీసుకొచ్చేస్తాడు. అనుమానం తెచ్చిన తర్వాత ఆ యొక్క వ్యక్తి యొక్క స్టాండర్డ్స్ అర్థమైపోతాయి. వెంటనే వాడేం చేస్తాడు అంటే వాక్యాన్ని డిస్టార్ట్ చేస్తాడు, అంటే దాన్ని భిన్నమైన పద్ధతిలో ప్రజెంట్ చేస్తాడు. ఓకే, అంటే మీరు చావనే చావరు అన్నాడు. అంటే దేవుడేమో మీరు తినుదినం నిశ్చయముగా చనిపోతారని దేవుడు చెప్తే ఇది నిజమా అనే అనుమానంతో దేవునిని అనుమానించేటట్లు వాడు మొట్టమొదటి ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత ఆ ప్రయత్నంలో గనక మానవుడు పడిపోయినట్లు వాడికి కనిపిస్తే రెండవ స్టెప్లో ఇక దేవుని వాక్యాన్ని తప్పుగా చూపిస్తాడు. ఆ విధంగా క్రైస్తవ జీవితంలో అనేక ప్రశ్నలతో, ఒకవేళ నువ్వు నిజంగా దేవుడు నీ ప్రార్థన వింటే ఈ విధంగా ఎందుకు చేస్తాడు, ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి మనం. మా సాధారణ నేను ఇంత భక్తిగా బ్రతుకుతున్నానే, నాకు ఈ కష్టాలు ఎందుకు రావాలి. చూడండి, దేవుని వాక్యంలో ఎన్నో శ్రేష్టమైన విషయాలు వ్రాయబడినాయి. కష్టాలు ఎందుకు వస్తాయి, ఈ యొక్క శ్రమలు ఎందుకు వస్తాయి, పరీక్షలు ఇవన్నీ ఉంటాయి. కానీ వాటి మీద ఫోకస్ చేయనీయకుండా ఒకవేళ దేవుడు నిజంగా దేవుడైతే ఇది నీకెందుకు వచ్చింది, ఇలాంటి ప్రశ్నలతో మొట్టమొదటిగా అటాక్ చేస్తుంటాడు. ఆ తర్వాత యోబు జీవితాన్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. సైతాను దేవుని యొక్క సెలవు చేత యోబును మొట్టమొదటిగా వాని శరీరాన్ని అటాక్ చేసేది. అంటే ఈ శరీరాన్ని అనేక సార్లు అనారోగ్యం చేత, అంటే సైతానుడు అనారోగ్యం కలిగిస్తాడని 100% ఆ విధంగా ఉందని మనం అనుకోవటానికి వీల్లేదు. కానీ ఇలాంటివి జరిగినప్పుడు పడిపోవటానికి సాతానుడు ఏమంటే, నువ్వు ఇంత భక్తిగా ఉంటే నీకు రోగం ఎందుకు వచ్చింది. ఆ తర్వాత రెండవది, నాట్ ఓన్లీ అటాక్స్ ద ఫ్లెష్, హీ అటాక్స్ ఫైనాన్స్. ఓకే, యోబు యొక్క ఆస్తి అంతా తీసేశాడు. హౌ హీ అటాక్స్ ఎ బిలీవర్, మొట్టమొదటిగా శారీరకంగా ట్రై చేస్తాడు. ఆ తర్వాత రెండవది, ఈ యొక్క ఆర్థిక సంబంధమైన పరిస్థితులు క్రియేట్ చేస్తాడు పడేయటానికి. ఆ తర్వాత యోబు చరిత్రను మనం గమనిస్తే, హీ అటాక్స్ త్రూ ఫ్యామిలీ,
భార్య అంటది, పిల్లలందరూ చనిపోయారు, భార్య అంటది, ఆ దేవుని దూషించి నువ్వు కూడా చావుంటది. అంటే సైతానుడు ఏ విధంగా అటాక్ చేస్తాడో చూపించడానికి చక్కని ఆబ్జెక్ట్ లెసన్ అక్కడ మనం నేర్చుకుంటాం. సో ఈ అటాక్స్ త్రూ ఫ్లెష్, ఈ అటాక్స్ త్రూ ఫైనాన్సెస్, ఈ అటాక్స్ త్రూ ఫ్యామిలీ. ఆ తర్వాత మనకు తెలియకుండానే ఇంకా కొన్ని లైవ్ కేస్ స్టడీ బైబిల్లో కనుక మనం చూస్తే, హీ కమ్స్ లైక్ ఎ స్నేక్ అండర్ ద గ్రాస్. ఓకే, అంటే గడ్డిలో పాము కనిపించదు, అది త్రొక్కే వరకు కనిపించదు. మొట్టమొదటి ఆది సంఘంలో ఏ విధంగా అటాక్ చేశాడంటే, అందరు విశ్వాసులే, యూదులైన విధవరాండ్లు ఉన్నారు, యూదేతరులైన విధవరాండ్లు ఉన్నారు, వారి మధ్య ఆ యొక్క పేచి పెట్టాడు. ఏమనంటే మమ్ములను సరి అయిన రీతిగా వారు పరామర్శించడం లేదు అనే ఒక నేరం పెట్టాడు. అది అటాక్స్ లైక్ ఎ స్నేక్ అండర్ ద గ్రాస్, స్లోలీ ఎంటర్స్ ఇన్ టు ద క్రిస్టియన్ లైఫ్. ఆ తర్వాత కొన్ని పర్యాయములు, ఈ అటాక్స్ త్రూ పర్సిక్యూషన్, భయపెట్టి ఇతరులను విశ్వాస జీవితం నుంచి పడేయటానికి అటాక్ చేస్తూ ఉంటాడు. పేతులు చెప్పినట్లు వాడు కొన్నిసార్లు గర్జించు సింహం వలె వాడు అటాక్ చేస్తుంటాడు. వాడి యొక్క పద్ధతులు అనేక రకాలుగా వాడికి ఉంటాయి. వాడు ఒక్కొక్క వ్యక్తి యొక్క స్టాండర్డ్ను బట్టి హీ విల్ బీ అటాకింగ్. ఎవరు ఏ స్థితిలో పడిపోతారో ఆ స్థితి వరకు వాడు తీసుకొస్తాడు. ఆ తర్వాత వాడు అటాక్ చేస్తాడు. ఓకే, అన్నిటికంటే ప్రాముఖ్యంగా విశ్వాసిని ఈ వాక్యాన్ని దేవుని అనుమానించేటట్లు చేస్తాడు. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ ప్లాన్. ఓకే, వాట్ ఈస్ ప్లాన్. థ్యాంక్ యూ అండి. సాతానుడు క్రైస్తవులను ఎలా దాడి చేస్తాడు అనే విషయాన్ని చాలా క్లుప్తంగా వివరించారు. ప్రశ్నలోకి తీసుకెళ్తాడు, ఆ తర్వాత అనుమానం కలిగించేలా చేస్తాడు, ఆ తర్వాత దేవుని వాక్యాన్ని తప్పుగా చూపిస్తాడు అనే విషయాన్ని చాలా చక్కగా మాకు చెప్పారు అయ్య గారు. ఈరోజు ఈ కార్యక్రమం మరి రక్షణ, పాపక్షమాపణ, విశ్వాసము మరియు విజయవంతమైన క్రైస్తవ జీవితం అనే ఈ అంశాలపైన ఈ కార్యక్రమం ఉంది. అయితే దేవుని వాక్యాన్ని తప్పుగా చూపిస్తున్నాడు అనే మాటలో మనలో కూడా అలాంటి, అంటే మనలో ఎవరైతే భక్తులు దైవజనులు ఉన్నారో వారిలో కూడా ఎలా ప్రవేశిస్తాడు అనే ప్రశ్న. వారిని నిజంగా భక్తులు దైవజనులు అని చెప్పడానికి వీల్లేదు బెన్నర్ గారు, ఎందుకంటే దేర్ ఆర్ సమ్ పీపుల్, అంటే వారు వేషము ధరించిన వారుగానే చూడాలి. కానీ ఒకవేళ నిజంగా దైవజనులు భక్తులు అయితే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తారు. కానీ వారు విశ్వాసులుగా కారు, ఇట్స్ అ నామినల్ క్రిస్టియన్స్. అనేక మంది, అపోస్తలన పౌలు అంటాడు, వారి యొక్క స్వలాభం కొరకు ఉండే సేవకులు ఎంతో మంది ఈ దినాల్లో కూడా చూస్తాం, ఆ దినాల్లో కూడా చూస్తాం. ఆ తర్వాత తమ జ్ఞానం చేత, అంటే వారి ఈ లోక సంబంధమైన జ్ఞానం చేత ఈ వాక్యాన్ని వివరించడానికి ప్రయత్నం చేసే వారు ఎంతో మంది ఉంటారు. అంటే ఈ దేవుని వాక్యాన్ని మనం బాగా ధ్యానిస్తూ, ఈ వాక్యం ధ్యానించడం అంటే దేవునిలో మనం లీనమైన ఆ యొక్క స్థితిలోని ఉంటే తప్ప, ఏదో మనము మనం కొన్ని వాక్యాలు చెప్పగలము, లేక ఐ హ్యావ్ దట్ ఓర్, అంటే నేను చక్కగా నేను ఒక లెక్చర్ ఇవ్వగలను అన్న ఆ యొక్క ధీమాతో చెప్పేవారు ఎంతో మంది ఉన్నారు. దేర్ మెనీ పీపుల్. అందుకే అంటాడు ఇక్కడ కొరింథీయులు రాసిన పత్రికలు అంటాడు, సహోదరులారా నేను మీ ఎదుకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. అంటే అనేకులు ఈ కొరింథీ సంఘంలో, ఆ కొరింథీ పట్టణంలో జ్ఞానం చేత, అంటే వారికి ఉన్న ఆ యొక్క లౌకిక జ్ఞానం చేత ప్రీచ్ ది డిబేట్. ఈ దినాల్లో అనేక ఈ యొక్క కల్ట్స్ అనేవి, లైక్ రాంగ్ డాక్టర్స్ ఎట్లా వచ్చినాయంటే బికాస్ వారి యొక్క వాక్చాతుర్యం చేత. వారు ప్రకటించాలని ఏమి ప్రకటిస్తున్నారో వారికి అర్థం కాదు. వాళ్ళ యొక్క స్వలాభం కొరకు, లేక వారి పేరు ప్రతిష్టల కొరకు. అందుకే భక్తుడైన యోహాను తాను తన పత్రిక రాస్తూ ఈ మాట అంటాడు, అనేకులు అంటే అబద్ధ క్రీస్తులు, అబద్ధ బోధకులు వెళ్ళిపోయారు. వారు ఎక్కడి నుంచి అంటే, వారు మనలో నుండి బయలు వెళ్ళిన వారుగా
కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచిందురు. అది మనం దట్ ఇస్ ఒక గుర్తు మనకు, సింప్టమ్. ఒక నిజంగా విశ్వాసులైతే బైబిల్తో నిలిచి ఉంటారు. ఈ బైబిల్ను ఇంటర్ప్రెట్ చేయడంలో వాళ్ళ వాళ్ళ యొక్క వాక్ చాతుర్యాన్ని చూపిస్తారు. సి ఫర్ ఎగ్జాంపుల్, అంటే తప్పుడు బోధలు ఎన్నో ఉంటాయి. అవునండి. దీంట్లో సెవెంత్ డే అడ్వెంటిజం, జెహోవా విట్నెసెస్, ఇవన్నీ బైబిల్ కోట్ చేస్తారు. ఆ బైబిల్ను పట్టుకొని ఈ దినాల్లో ఒకవేళ ముస్లిం సోదరులు దే టేక్ ద రాంగ్ బైబిల్, ఓకే, జెహోవా విట్నెస్ బైబిల్ తీసుకుంటారు వారు, దిస్ ఇస్ యువర్ బైబిల్ అని చెప్తారు వారు. ఈవెన్ ఈ బైబిల్ అయినా అది సరైన రీతిగా అర్థం చేసుకుంటారు. ఇదేంటంటే సైతానుడు దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించబడనివ్వకుండా, ఒకవేళ ఈ వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే మారు మనసు పాపక్షమాపణ. ఎందుకంటే ఈ వాక్యం ఏమందంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేదు. ఓకే అండి, అయ్య గారు ఒక కాల్ తీసుకుందామండి. కంటిన్యూ చేసే ముందు సౌదీ అరేబియా నుంచి మొట్టమొదటి కాల్ వస్తుంది. ఎలిజబెత్ గారు, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఎలిజబెత్ గారు, ప్రైజ్ ది లార్డ్. అమ్మా చెప్పండి అమ్మా, ప్రైజ్ ది లార్డ్. అంకుల్, నేను ఇంతవరకు మీరు వెలుగు దూత వలె సైతాను వచ్చి విశ్వాసం దగ్గరికి శోధిస్తాది అని చెప్పినారు కదా అంకుల్ మీరు. అవును బిడ్డ. మరి మా మాథ్యూస్ 4th చాప్టర్ లో యేసు ప్రభువు చెప్పమ్మా. మాథ్యూస్ 4th చాప్టర్ లో యేసు ప్రభు 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు సైతాను వచ్చి శోధిస్తాడు కదా అంకుల్. అవునమ్మా. సైతాను ఆత్మ రూపంలో వచ్చిందా లేకుంటే ఏ విధంగా దేవుణ్ణి శోధించింది అంకుల్? అది చాలా, అంటే ఆత్మరూపంగా వచ్చిందా లేక మనిషిగా వచ్చిందా లేక ఒక దూతలాగా వచ్చిందా అనేది బైబిల్లో మనకు ఆ విషయాలు మనకు వివరించబడలేదు. కాబట్టి అది చక్కగా యేసుక్రీస్తుతో మాట్లాడుతూ యేసుక్రీస్తు చూచే ఆ ఆకారంలో ఉందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే మనం కొన్ని పర్యాయములు మన ఇందాక ఇదే మాట్లాడుతూ మన సొంత జ్ఞానం చేత ఈ బైబిల్ను ఇంటర్ప్రెట్ చేయటానికి వెళ్ళినప్పుడు అనేక దాంట్లో ఆ తప్పులు రావటానికి ఆస్కారం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు యొద్దకు ఈ సాతానుడు ఏ విధంగా వచ్చాడు అనంటే, యేసుక్రీస్తు చూస్తూ మాట్లాడుతూ ఉండగలిగిన ఆ రూపములో అది దూత, వెలుగు దూత వలె వచ్చాడా లేక ఇంకా వేరే పడిపోయిన దూత ఆకారంలో వచ్చాడా, అది దట్ ఈస్ నాట్ రియల్ మ్యాటర్. మ్యాటర్ అసలు అవసరమైంది ఏమనంటే, సాతానుడు యేసుక్రీస్తును శోధించటానికి వచ్చాడు, మాట్లాడాడు. ఆ విధంగా మనతో కూడా మాట్లాడటానికి తాను ఏ విధంగా అదే మాట్లాడుతూ వచ్చాం. ఏ విధంగా ప్రవేశిస్తాడంటే, మేబీ సమ్ టైమ్స్ ఒకవేళ భార్య విశ్వాసురాలైతే ఆ విశ్వాసాన్ని పడగొట్టడానికి భర్తలో నుంచి తాను మాట్లాడుతుంటాడు కొన్ని పర్యాయాలు. నీ నాట్ టు బి ఎవరీ హస్బెండ్, డోంట్ మిస్అండర్స్టాండ్. కొన్ని పర్యాయములు భార్యాభర్తలు తల్లిదండ్రులు మంచి భక్తి పరులైతే పిల్లల ద్వారా శోధనలోనికి నడిపిస్తూ ఉంటాడు. ఏ విధంగానైనా మనం ఇరిటేట్ అయిపోయి ఏ విధంగానైనా దేవుడు అరే ఈ నిజంగా క్రైస్తవుడు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అని వేరే వారు అనుకునే రీతిగా మనలను ఆ ఇరిటేషన్లోనికి నడిపిస్తాడు. అంటే సైతాన్ యొక్క కుతంత్రాలను మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కుటుంబాల్లో సమస్యలు వస్తూ ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే మనం కొన్ని లేదు. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, మనం పోరాడున్నది ఆ యొక్క అంధకార సంబంధమైన శక్తులతో. కానీ మనం ఏం చేస్తామంటే ఈ శరీరంగా మనం పోట్లాడుకుంటాం. బట్ హీ విల్ టేక్ ఓవర్. అవతలున్న బ్రదర్ లోనికి ఏ విధంగా ప్రవేశిస్తాడో తెలియదు, కానీ పేచి పెట్టడానికి క్రైస్తవులు మనం ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరి భారం ఒకరు భరించాలి. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తామంటే పేచీలు పెట్టుకున్నాం. సంఘాల్లో పేచీలు, కుటుంబాల్లో పేచీలు, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? సైతానుడు వారిని వాడుకుంటూ ఉన్నాడు. అంటే వాడి యొక్క విధానాలు వేరువేరుగా, వెలుగుదూతలాగా వస్తాడు. అంటే వెలుగుదూతలాగా అంటే హీ విల్ బి లైక్ ఎ గుడ్ నైస్ లవ్లీ ప్రీచర్. ఓకే,
ఎంతో మంది ప్రీచర్స్ ఇతనాల్లో మోసం చేస్తూ ఉన్నారు, ప్రజలకు అర్థం కావటం లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ ఎవ్రీ ప్రీచర్, దేర్ ఆర్ సమ్. ఆ తర్వాత కుటుంబాల్లో భార్యాభర్తలు, పిల్లలు, మేబీ డిస్టెంట్ రిలేటివ్స్, అత్తకోడలు, ఇవన్నీ మనం అనుకుంటాం. బట్ ఎఫెసియలకు రాసిన పత్రిక ప్రకారం ఇట్ ఈస్ అంధకార సంబంధమైన శక్తులు పనిచేస్తుంటాయి. దట్ ఈస్ హౌ ఇది చాలా, ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ నీడెడ్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ అండి. లౌకికంగా వారి జ్ఞానం ఉపయోగించడం, అదే కాకుండా పేరు ప్రతిష్టల కొరకు వారు పాకులాడడం, అదే కాకుండా యేసు ప్రభువును ఒక గారడీ వాడిగా చూపించడానికి ప్రయత్నం చేయడం, ఇదంతా దురదృష్టకరం. ఇంకా దాంట్లో వెళ్ళక ముందు సురేష్ గారిని లైన్ లోకి తీసుకుందాం అండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు మొట్టమొదటి ప్రశ్న, మీ ప్రశ్నకు ప్రశ్న వేస్తున్నాను. అది యేసుక్రీస్తు అని మీరు నమ్ముతున్నారా? ఆ ఫోటో యేసుక్రీస్తే అని మీరు నమ్ముతున్నారా? ఫోన్ కట్ అయింది, ఫోన్ కట్ అయింది. సరే, అనేక పర్యాయములు ఏమి, ఇది కూడా చాలా చిన్న విషయమే కానీ ఇది చాలా అంటే దౌర్భాగ్యమైన విషయం. అవును, యేసు క్రీస్తును కొంతమంది దాన్ని ఏ విధంగా, ఈ బోధకులు అంటే మన యొక్క కాన్సన్ట్రేషన్ కొరకు పెట్టుకుంటే తప్పేముంది, అంటే దే వాంటెడ్ టు, అంటే ఈ యొక్క విషయాలు ఉన్నది ఉన్నట్లుగా చెప్పకుండా ఆ విశ్వాసులను సరైన మార్గంలో నడవనీయకుండా, ఇది కూడా ఈ రకంగా కూడా సాతాను దూర్పు. నిజమే, యేసు క్రీస్తు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. క్యాన్ ఎనీ వన్ ఈ లోకంలో ఎవడైనా యేసు క్రీస్తును ఫోటో వేయగలరా? ఛాలెంజ్. ఈ యొక్క వాక్యానుసారంగా నో వన్ క్యాన్ డూ దాట్. కానీ ఏదో యేసు క్రీస్తు మన యొక్క తృప్తి కొరకు యేసు క్రీస్తుని వేస్తారు. ఇప్పుడు యేసు క్రీస్తు ఫోటో వేస్తే మనిషే, కానీ యేసు క్రీస్తున్నప్పుడు కెమెరాలు లేవు, యేసు క్రీస్తు ఫోటోలు ఎక్కడ లేవు, కానీ ఆ ఫోటోలు వేస్తారు. వేసిన తర్వాత ఇది యేసు క్రీస్తుని అక్కడికి వెళ్ళి చాలా చక్కగా, అంటే ఆయన యొక్క ఇమేజ్ ఏది కూడా వేయటానికి వీల్లేదు, అంటే అది పాత నిబంధన, అంటే పాత నిబంధన తీసేసే. అవునండి, మీరు చెప్పినట్టుగానే లౌకిక జ్ఞానంతో స్వలాభం కొరకు, దట్స్ రైట్, వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి ఫోటోస్ అమ్ముకున్నారు, లేదా అనుకోండి రోడ్డు మీద ఒక పిక్చర్ గీసేసి దండేసి డబ్బులు వసూలు చేసుకునేవాడు, ఇద్దరు సమానం. కొంతమంది పాపము అమాయకులు, అమాయకులు బ్రదర్ అడిగారు, అమాయకులు ఇంట్లో పెట్టుకుని ఫోటో వేసుకుంటారు, ఆ దండ వేస్తారు, దండం పెడతారు, వాళ్ళ అమాయకులు. వారికి మనం బోధించాలి, వారి ఆ యొక్క బలహీనమైన విశ్వాసాన్ని మనం ఒకటేసారి కట్ చేయకుండా వారిని, నో నువ్వు పాపం చేస్తున్నావు అని వారికి చెప్పకుండా, బాబు ఏసయ్య ఇదిగో ఏసయ్య, ఏసయ్య కాదమ్మా, ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 అతి కాంక్షణీయుడు, ఆ ఏసయ్య ఫోటో కాదమ్మా ఇది. మనం ఏసయ్యను ఆ యొక్క ఆత్మలో మనం ఆయన చూడాలి, హృదయంలో ముద్రించుకోవాలి అని వారిని తప్పకుండా, ఆ యొక్క బలహీనమైన విశ్వాసులు మన వాక్యం ఉన్నది అని చెప్పి తప్పక వింటారు. కానీ బోధకులు వారిని పోగొట్టుకోవద్దు, ఈ ఫోటోలు ఉండాలి, ఇలాంటి ఎన్నో చేస్తాం. ఇంకొక ప్రశ్నలోకి వెళ్దామండి. యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు ఏమి జరుగుతుంది అనే ప్రశ్న. యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచినప్పుడు అసలు యేసు క్రీస్తును ఏమని విశ్వసిస్తున్నాము అనేది మొట్టమొదటి ప్రశ్న. రోమీలకు రాసిన పత్రికలు అంటాడు ఆయన, అంటే ఆయన మరణించి పునరుత్థానం అని మనం విశ్వసించాలి. అంటే యేసు క్రీస్తు ఎందుకు చనిపోయాడు? పాపముల కొరకు. అంటే యేసుక్రీస్తుని విశ్వసించగానే జరిగేది ఏం జరిగేదంటే, మొట్టమొదటిది పాపక్షమాపణ, విమోచన. అంటే ఏ పాపములో మనము దోషులమై ఉన్నామో, ఏ పాపము చేత నరకానికి జోగుతున్నామో, ఆ పాపము నుండి మనకు విముక్తి ప్రకటించబడుతుంది. మొట్టమొదటిది. అంటే మీరు పాపక్షమాపణ గురించి చెప్తా ఉన్నారు కదా, పాపక్షమాపణ జరిగిందని ఎట్లా తెలుసుకుంటాం? అగైన్ ద సేమ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, ఇప్పుడు ఈ వాక్యంలో రాయబడిన విశ్వాసం ద్వారా, ఎందుకంటే యేసుక్రీస్తు అన్నాడు మీ పాపములను మీరు ఒప్పుకొని నేడులా, 1 యోహాను 1:9
మన పాపం మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపముల నుండి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేస్తాడు. అంటే దేవుడు తాను వాగ్దానం చేస్తాడు, బాబు ఏ దినమైతే నువ్వు నన్ను నా పా నీ విషయంలో నువ్వు చేసిన పాపాలు నా ఎదురు ఒప్పుకుంటావు, నేను దాన్ని క్షమిస్తానన్నాడు. తూర్పుకు పడమర ఎంత దూరం ఉందో అంత దూరం చేస్తానన్నాడు. నువ్వు పాపం ఒప్పుకున్నప్పుడు అది నేను నా వీపున వేసుకుంటానన్నాడు. వీపున వేసుకోవడం అంటే మన వీపు మనకు కనిపించదు, అంటే మన పాపాలు దేవునికి కనిపించకుండా చేస్తాడు. ఆయన అగాధంలో వేస్తానన్నాడు. ఇక ఆ పాపంను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని అన్నాడు. మనం పాపము క్షమించబడింది అని ఏ విధంగా తెలుసుకోవాలంటే ఈ వాక్యం, దేవుడు చెప్పిన మాట విశ్వాసంతో ఈ ప్రతి వాగ్దానం మనం నమ్మాలి. ఓకే, ఇంకో ప్రశ్న అండి, అదే యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు ఏం జరుగుతుంది అనే ప్రశ్నకు, అంటే ఎట్లా మనకి ఏమైనా ఫిజికల్గా ఏమైనా తెలుస్తుంది అంటారా? తప్పకుండా. ఎట్లా అండి? ఏ దినమైతే నేను పాపం చేశాను ఆ దినము ఐ ఫీల్ గిల్టీ, అంటే పాపం చేసినానని ఒక దొంగ పట్టుకున్నప్పుడే వాడు దొంగగా వాడు నిర్ధారించబడతాడు, కానీ వాని హృదయంలో వాడు దొంగ అని వాణ్ణి చేస్తుంది, వాని వెంటాడుతుంది, వాని యొక్క ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోతాయి వాడికి. వాడు అయ్యో నేను పాపం చేశాను పైకి మంచి కనిపించిన లోపల వాడిని అది వేధిస్తూనే ఉంటుంది. మనస్సాక్షి, మనస్సాక్షి. ఓకే, ఏ దినమైతే పాప క్షమాపణ దొరికిందో ఆ భారమంతా పోయినట్లు ప్రశాంతత, ఒక సమాధానం, శాంతి నీకు తెలియనిది నిన్ను ఆవరిస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు ప్రయాసపడి భారము మోయిస్తున్న వారులారా, అంటే ఈ పాపం అనేది ఒక పెద్ద భారం. ఎప్పుడైతే ప్రభును ఆ యొక్క పాపము ప్రభు ఎదుగు చేస్తావో ఆ మూట ఆ బరువు అనేది పడిపోతుంది. సో దే విల్ ఫీల్ అ లైట్, అంటే లైట్ అంటే ఆత్మలో వారు ఆ యొక్క తేలికగా పైకి ఎగిరిపోయినట్లు ఆనందము సంతోషం పరలోక ఆనందం లోపలికి అది అనుభవించిన వారికి తెలుసు, కానీ వి జస్ట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఓకే, ఇట్ ఈస్ ఇంటర్నల్. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రమీల గారు ఫోన్ లైన్ లో ఉన్నారు, వైజాగ్ నుండి తీసుకుంటామండి. ప్రైజ్ ద లార్డ్ అమ్మా. ప్రైజ్ ద లార్డ్ అమ్మా. ప్రమీల గారు ప్రైజ్ ద లార్డ్. హలో అమ్మా, మీ ప్రశ్న అడగండి. అయితే నీతిమంతులై నశించిన వారు కలరు, దుర్మార్గులై చిరాయి వారం కలరు అనేసి క్వశ్చన్ నాది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనిషిలోంచి వచ్చేట మనిషిని అపవిత్ర పరుస్తుంది, లోనికి వెళ్ళేది అపవిత్ర పరచదు అనేసి. అయితే నేనైతే ఆయన కట్టడాలు గైకుంటకు నాకు శ్రమ కలిగితే మేలైనని నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నా ప్రతి విషయంలో కూడా శ్రమల్లో కూడా. అయితే దాన్ని ఎలా జీవించాను, ఈ రెండు క్వశ్చన్స్ నా యొక్క ప్రశ్నని ఎలాగే తెలుసుకోవాలి, జీవించాను ఏంటన్నది నాకు సమాధానం చెప్పండి ప్లీజ్. వండర్ఫుల్ అమ్మా, దేవుడిని జీవించుగాక. మొట్టమొదటి ప్రశ్నకు మొట్టమొదటి ప్రశ్న, మీ ప్రశ్న ఏ విధంగా మీరు అంటే ఈ యొక్క లోపలికి వెళ్ళేది మనుషుని అపవిత్రపరచదు, కానీ లోపల నుంచి బయటికి వచ్చేది అపవిత్రపరుస్తుందని యేసుక్రీస్తు వారు మార్కు సువార్తలో చెప్పింది ఏమనంటే, లోపలికి వెళ్ళేదంటే ఆహారం, మనం ఏ ఆహారం తీసుకున్నా అది దాన్ని అది బయటికి వెళ్ళిపోతుంది, దాని ద్వారా ఈ అపవిత్రత ఉండదు అని దేవుని యొక్క, ఎందుకంటే ఆ సందర్భము ఆ యొక్క ప్లేట్లు సరిగా పాత్రలు సరిగా కడగనందుకు శాస్త్రులు పరిసయులు చేసిన విమర్శను దాన్ని ఆధారం చేసుకొని ఆ యొక్క మాట ఆ సందర్భం వచ్చింది కాబట్టి. అంటే పైన కడుగుతూ పైన పైన చూపించే ఆ శాస్త్రులు పరిసయులకు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే, బాబు పైన అంటే లోపలికి వెళ్ళేది అంటే ఈ ప్లేట్లో తినే ఆహారం ఏదైతే ఉందో అది మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపల నుంచి అనగా ఆ యొక్క మార్కు సువార్త 7వ అధ్యాయంలో చాలా చక్కగా ఆ విషయాలు యేసుక్రీస్తు వారు చెప్పారు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో లోపల నుండి అనగా మనుషుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలు, వ్యభిచారములను, లోభములను, చెడుతనములు, కృత్రిమములు, కామవికారం, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకము, ఇలాంటి
మనిషిని అపవిత్రపరుస్తుంది. అది దేవుడు చెప్పిన విషయం అది. ఆ తర్వాత మీ యొక్క ప్రశ్న, దేవుని చిత్తము ఏ విధంగా గ్రహించాలి? ఇది చాలా వాస్ట్ సబ్జెక్ట్. ఒక చిన్న మీకు ఒక మూలిక లేక ఒక చిన్న ఆధారం మీకు ఇస్తాను. రోమీలకు రాసిన పత్రిక 12:2 దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తమును తెలుసుకోవటానికి చేయాల్సిన ఆవశ్యకత, మీరు ఈ లోకం మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేమో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన పరచుట వలన రూపాంతరం పొందుడి. అంటే ఈ యొక్క మనస్సు అనేది మన యొక్క థింకింగ్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్, మన ఆలోచన విధానము మార్చబడాలి. మన ఆలోచన విధానము ఈ లోక సంబంధమై లోక ఆచారాలు ఈ లోక మర్యాదను అనుసరించిందిగా అనేక సార్లు మనం చూస్తాం ఈ లోకానికి సంబంధించింది. కానీ ఆ విధంగా కాకుండా ఈ మనస్సు మారాలి. ఈ మనస్సు మారాలి అని అంటే దేవాది దేవుని యొక్క వాక్యము మన హృదయంలోనికి రావాలి. నీళ్లు ద్రాక్షారసంగా దేవుడు ఏ విధంగా అద్భుతం చేశాడో ఈ వాక్యము ఎప్పుడైతే మన హృదయంలో భద్రపరుచుకుంటామో ఈ వాక్యము మన హృదయంలో ఆ యొక్క హృదయాన్ని రూపాంతరపు అనుభవంలోనికి తెస్తుంది. మన రిలేషన్షిప్ విత్ క్రైస్ట్, దేవుని చిత్తం అంటే దేవుని యొక్క ఇష్టం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తాత్పర్యం. ఒక వ్యక్తిని మనం తెలుసుకోవాలి అనంటే నార్మల్గా ఆ వ్యక్తితో మనం ఉండాలి, ఆ వ్యక్తితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆశలు, ఆ వ్యక్తి యొక్క కోరికలు, ఆ యొక్క వ్యక్తి యొక్క ఇష్టాలు మనకు తెలుస్తుంటాయి. అదేవిధంగా దేవుని చిత్తం అనేది దేవునికి మనం సమీపంగా ఎంత సన్నిహితంగా మనం వస్తామో, ఈ వాక్యాన్ని ఎంత మన హృదయంలో భద్రపరుచుకుంటామో, అప్పుడు దేవుని చిత్తం అనేది అర్థమవుతుంది, చేయటానికి దేవుడు శక్తి ఇస్తాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. విజయ్ కుమార్ గారు రాజమండ్రి నుంచి లైన్లో ఉన్నారు, తీసుకుందామండి. ప్రైజ్ ది లార్డ్ అండి. విజయ్ కుమార్ గారు వందనాలు. అయ్యా మీ ప్రశ్న అడగండి. వందనాలండి. వందనాలు బాబు, వందనాలు. గాడ్ బ్లెస్ యు. ప్రోగ్రామ్ మీరు మొదటి నుంచి చూస్తున్న ప్రోగ్రామ్. ఓకే, మీరు చెప్పినట్లుగా అంటే విజయభూషణం గారు చెప్పినట్లుగానే చాలా బాగుంది. ఈ రోజుల్లో ఉండవలసినట్టుగా వాక్యాన్ని వాక్య ప్రకారం చెప్తున్నారంతా బానే ఉంది. కానీ విజయభూషణం గారికి ఒక ప్రశ్న ఏంటంటే, అయ్యా మరి బైబిల్లో వందనాలు చెప్పుకుంటే ఉంది కదా, ప్రైజ్ అలర్ట్ చెప్పడంలో ఆంతర్యం ఏంటి? అలాగే ప్రైజ్ అలర్ట్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? వందనాలు ఒకరికొకరు చెప్తున్న వందనాలు కదా అన్నది నా ప్రశ్న. ఎందుకంటే మీరు కరెక్ట్ గా చెప్పగలరని అడుగుతున్నాను. అంటే వందనాలు చెప్పడంలో, ప్రైజ్ అలర్ట్ చెప్పడంలో ఏమి అర్థం అని అంతే కదా మీ ప్రశ్న? ఓకే, ప్రైజ్ అలర్ట్ అంటే అర్థం, ఇది సాధారణంగా ఒక ఊత పదంలాగా మనం విష్ చేసుకునేటప్పుడు మామూలుగా వందనాలు అని చెప్పడమేమో మామూలుగా ఈ లోకరీతిగా ఎవరైనా చెప్తారు, ఏ మతస్థులైనా వందనాలు అంటారు. కానీ క్రైస్తవుల వద్దకు వచ్చే వరకు ప్రైజ్ ద లార్డ్ అనే మాట ఒకటి చెప్తారు. నిజంగా చెప్పాలంటే ప్రైజ్ ద లార్డ్ ఎప్పుడు చెప్పాలి అని అంటే, నిజంగా అది మంచిది కానీ ఏది కానీ జీవితంలో ఏమి జరిగినా ఆ దేవుని సంకల్పము చొప్పున, అంటే రోమీలకు రాసిన పత్రిక 8:28 అంటాడు, ఆయనను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నదని మనం ఎరుగాలంటాం. అంటే అది ఏదైనా సరే ఇది దేవుడు చేశాడు అనేది ఆ ఒప్పించబడ్డప్పుడు దేవుని స్తుతించడం, ఆ వ్యక్తితో ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటే మనం నేను దేవుని స్తుతిస్తున్నాను బ్రదర్ అని చెప్పడం, అది అర్థం. కానీ అది ఏమైపోయిందంటే రాను 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 అది ఒక గ్రీటింగ్ వర్డ్గా అయిపోయింది. గ్రీటింగ్ వర్డ్గా దాన్ని మనం ఎక్కువ దాని గురించి విమర్శాత్మకమైన దృష్టిలో చూడాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్ అంటే దేవుడు నిజంగా మనకు చేసింది, ఆయన స్తుతించడం ప్రైజ్ ద లార్డ్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రక్షణ నిశ్చయత అంటే ఏంటండి? రక్షణ నిశ్చయత అంటే నిశ్చయంగా జరిగింది అనమాట. అంటే రక్షించబడ్డామని ఎట్లా తెలుసుకోవాలి మనం? నిశ్చయత, చాలా మంది రక్షించబడ్డారు. కానీ జాగ్రత్తగా వినండి ప్రేక్షకులరా,
సైతానుడు అంటాడు వచ్చి. ఏమంటాడంటే, నువ్వు రక్షించబడ్డావు కదా, ఇలాంటి చేస్తావు, నువ్వు నిజంగా రక్షించబడ్డావా? వాడు ప్రశ్న వేస్తాడు. ఎవరి ద్వారా? బంధువుల ద్వారానే. అనుకుందాం కుమారుడు చాలా భయంకరమైన పరిస్థితులు, యవన బిడ్డ, తాను ప్రభువును అంగీకరించినాడు, కానీ ఏదో చిన్న పొరపాటు జరిగింది. తల్లి వెంటనే అంటారు, ఏరా నువ్వు రక్షించబడ్డావు కదా, ఇలాంటి చేయ. సో ఈ రక్షణ అనేది నిజంగా అనుభవించిన వారు కూడా, రక్షణ అనేది నిజమైన అనుభవం, అది స్లోగన్ కాదు. పాప క్షమాపణ ఆయన యేసుక్రీస్తు రక్తంలో ఆయన బలియాగంను విశ్వసించి యేసుక్రీస్తు హృదయంలో అంగీకరించడం, వాక్యానుసారంగా అది రక్షణ. ఈ నిజమైన రక్షణ పొందిన వారు కొంతమంది ఈ యొక్క సైతాను యొక్క ప్రేరేపణ చేయబడిన వ్యక్తుల చేత వారు అనుమానానికి లోనవుతుంటారు. మనం ఏదైనా మీటింగ్స్కు వెళ్ళినప్పుడు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఇష్టపడ్డవారు ఎవరైనా చేతులు లేపంటే, చాలామంది విశ్వాసులు లేపుతూ చేతులు లేపుతుంటారు. నేను చూస్తాను, నేను వారికి చెప్తూ ఉంటాను. అయితే ఆ నిశ్చత అనేది ఎట్లా మనం నిర్ధారణ చేసుకోవాలంటే, అగైన్ దిస్ ఇస్ ద వర్డ్, ఈ వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తునందు నీ విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుతుంది. అంతే దేవుడు చెప్పాడు. నీ పాపములను ఒప్పుకున్నప్పుడు అవి క్షమిస్తానన్నాడు దేవుడు చెప్పాడు. సో దీన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అలెగ్జాండర్ ద గ్రేట్, ఆ రాజు చక్రవర్తి తన యొక్క సిపాయిలను తనిఖీ చేస్తూ, ఆయన గుర్రం మీద సవారు చేస్తూ ఆ యొక్క లైన్స్ చూస్తున్నప్పుడు ఆ గుర్రం ఎందుకో కొంచెం బెదిరి అది ఎగిరి దాన్ని పరిగెత్తడానికి ప్రయత్నం చేసిందట. అంటే రాజుగారు పడిపోతాడో ఏమో అన్న పరిస్థితికి వచ్చేసింది. కానీ ఈ తనిఖీ చేసేటప్పుడు సిపాయిలు అటెన్షన్గా నిలబడి కదలటానికి కూడా వీల్లేదు, అటు ఇటు చూడటానికి కూడా వీల్లేదు. అది క్రమశిక్షణ, అది క్రమశిక్షణ. కానీ ఈ పరిస్థితి చూసి ఒక సిపాయి, ఇక తాను నేను ఈ క్రమశిక్షణ మీరి ఒకవేళ రాజు నన్ను శిక్షించినా నేను శిక్ష అనుభవిస్తాను, కానీ నా రాజును మాత్రం పడనివ్వను అని తన హృదయంలో నిర్ధారణ చేసుకుని ఆ లైన్లో నుంచి పరిగెత్తి ఆ గుర్రాన్ని అదుపులోనికి తీసుకున్నాడు. ఒకవేళ అదుపులోని తీసుకోకపోతే రాజు చక్రవర్తి కింద పడిపోతాడు. పడిపోనివ్వకుండా అప్పుడు చక్రవర్తి ఆ సిపాయి వైపు చూశాడట. చూసి ఏమనకుండా, యు ఆర్ ద చీఫ్ ఆఫ్ మై బాడీ గార్డ్స్, నా అంగరక్షకులందరికీ నీవు ప్రధానుడవు అన్నాడట. అంతే అని టకా 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 వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ సిపాయి ఏం చేయాలి? తను లైన్లో వచ్చి నిలబడాలి. తను లైన్లో నిలబడకుండా టీవీగా అక్కడ అంగరక్షకుల అధికారులు అంటే మేజర్ జనరల్స్ అంతా నిలబడిన ఆ యొక్క పోడియం దగ్గరికి నడుస్తూ వెళ్ళాడట. అప్పుడు ఈ బాడీ గార్డ్స్ యొక్క చీఫ్ కోపంతో, వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నాడట. వై ఆర్ యూ కమింగ్? కోపడేవారు కానీ అన్నాడట, ఐ ఆమ్ ద చీఫ్ ఆఫ్ హిస్ బాడీ గార్డ్స్ అన్నాడట. ఆయన అంగరక్షకులందరికీ నేను ప్రధానుణ్ణి అన్నాడట ఈ సిపాయి. ఆ యొక్క చీఫ్ అన్నాడు, హూ టోల్డ్, ఎవరు చెప్పారు? అక్కడ గుర్రం మీద దూరం పరిగెత్త వెళుతున్న చక్రవర్తి వైపు చూపించి, దట్ మ్యాన్ హాస్ సెడ్ ఇట్, ఆయన చెప్పాడు అన్న వరకు వీళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈయనకు సెల్యూట్ కొట్టారు. అంటే ఇక్కడ ఏమి చెప్పాలనుకున్నానంటే, ఆ సిపాయి ఆ యొక్క చక్రవర్తి మాటను అక్షరాలుగా తీసుకున్నాడు కాబట్టి తాను అనుభవించాడు. రక్షణ నిశ్చత అనేది రాజాది రాజు, మన విమోచకుడు, మన ప్రియుడు తాను చెప్పాడు. ఆయన, నీ కొరకు నా రక్తం కార్చాను బాబు, నన్ను అంగీకరించినప్పుడు ఈ రక్షణ నీదవుతుంది, యు విల్ బి సేవ్డ్, నీ రక్షణ కొరకే నేను చనిపోయాను. ఆ యొక్క వాక్యం మనము నమ్మినప్పుడు ఆ నిశ్చత అనేది మనలో స్థిరపడుతుంది. సో ఈ నిశ్చిత రావాలి అంటే దేవుని మాటను నమ్మాలి, ఓకే, దేవుని వాక్యాన్ని నమ్మాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో ప్రశ్నలోకి వెళ్దామండి. ఆ ప్రశ్నలోకి వెళ్ళక ముందు మేరీ గారు లైన్లో ఉన్నారు, వైజాగ్ నుండి తీసుకుందాం. ప్రైజ్ లార్డ్ అమ్మా. అమ్మా మీ ప్రశ్న అడగండి సిస్టర్.
అంటే ఎక్కువగా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయండి, మైండ్ రిలాక్స్ గా ఉండటం లేదు నాకు. అమ్మా ఏ విధంగా దాన్ని జయించాలి? ఈ దినం అవును, ఈ దినం ఈ దినం ఎప్పుడు కొంచెం భయం భయంగా ఉంటది దివ్యంగా, అప్పుడప్పుడు దేవుడు వాక్యం చదువుతుంది. గ్రేట్. మీ ప్రశ్న చాలా, మీ మీ ప్రశ్ననే కాదమ్మా ఇది, ఇది అనేక వేల వేల మంది ప్రశ్న ఇది. ఎందుకంటే చాలా మంది ఇలాంటి ప్రశ్నలతో తడబడుతున్నారు. ఇది నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన జీవితంలో మనం మన హృదయాన్ని ఖాళీగా ఉంచితే, ఖాళీగా ఉంచితే దానిలో దుష్టుడు ప్రవేశించటానికి వీలవుతాడు. నేను మీకు ఇచ్చే ఆత్మీయ సలహా ఏమంటే, మీ ఆ తలంపులు రాకుండా చక్కగా దేవుని వాక్యాన్ని కంఠపాఠం చేస్తూ మీ హృదయాన్ని వాక్యం చేత నింపండి. దావీదు భక్తుడు 119వ కీర్తనలో 11వ వచనంలో అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును భద్రపరచుకున్నానంటాడు. అంటే మన హృదయంలో ఆ యొక్క వాక్యాన్ని నింపుకున్నప్పుడు ఇక లోపలికి వేరే తలంపులు వెళ్ళటానికి ఆస్కారం ఉండదు. అది నెంబర్ వన్. రెండవది, ఎప్పుడైతే ఈ తలంపులు వస్తాయో చక్కగా నీకు ఏ వాక్యము ఎక్కువగా నీకు ప్రియమైన వాక్యము ఆ వాక్యాన్ని వల్లిస్తూ ఉండు. భయం కలిగినప్పుడు చక్కగా బైబిల్లో ఎన్నో భయపడకు అనే ఎన్నో అభయ వాక్యాలు ఉన్నాయి, వాటిని గుర్తు తెచ్చుకో. నా చిన్న వయసులో నేను ఒక పరిస్థితిలో మధ్యరాత్రిలో, అంటే యవనుడుగా నా తండ్రి ఆపరేషన్ అయింది, నేను ఒంటరిగా నేను దాదాపుగా 4 కిలోమీటర్లు నడిచి ఒక స్టేషన్కు వెళ్ళాలి ఒంటరిగా చిన్నవాడను. ఆ భయంలో నా తల్లి నాకు నేర్పించింది, ఈ దినం నీకు నేర్పిస్తాను, ఈ దినం వరకు నేను అది ప్రాక్టీస్ చేస్తున్నాను, భయపడే వారందరికీ ఇది శ్రేష్టమైంది. నా తల్లి వాక్యం కంఠపాఠం చేసేది నేర్పించింది, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఆ వాక్యాన్ని ఆ భయమయ్యే కొద్దికి ఇంకా పెద్దగా, అంటే ఆ మధ్యరాత్రిలో ఎవరూ లేరు, ఆ యొక్క మధ్యరాత్రిలో యెహోవా నా కాపరి నాకులేమి గలదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేసి, ఆ వాక్యాన్ని అదే వల్లించుకుంటూ వల్లించుకుంటూ 4 కిలోమీటర్లు నడిచాను ఆనందంగా సంతోషంగా. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని వాక్యాన్ని మనం వల్లిస్తున్నప్పుడు అది అర్థం చేసుకున్నప్పుడు భయం అనేది మనలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తలంపులు వేరే తలంపులు రానివ్వకుండా ఆ యొక్క దేవుని గురించిన మాటలు. ఒక వాక్యం మీకు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు జ్ఞాపకం చేసిన వాక్యాన్ని మీకు చదువుతాను. ఇది ధ్యానిస్తూ ఉండండి, తప్పకుండా ఆ పిచ్చి పిచ్చి తలంపులు లేక శోధించే తలంపులు అలాంటివన్నీ రానివ్వకుండా దేవుడు చేస్తాడు. 4వ అధ్యాయం 8వ వచనం, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత నిన్ను మెప్పైనను ఉండినడెలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి, వాటిని ధ్యానిస్తుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయవంతమైన క్రైస్తవ జీవితం ఎలా ఉంటుంది అనే విషయాలు చాలా బాగా చెప్పారు. నిజంగా అనేకులకు మేలు కలిగిందని నేను అనుకుంటున్నాను. ఈ ప్రేక్షకులు ఒకవేళ ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా నువ్వు మేలు అనుభవించి దేవుడిని ఆత్మీయ జీవితంలో ఒకవేళ నేను దర్శించుంటే, రైట్ టు రక్షణ ఛానల్, టెల్ దెమ్ దట్ యు ఆర్ బెనిఫిటెడ్, దే విల్ బి ఎంకరేజ్డ్ అండ్ గాడ్ విల్ బి గ్లోరిఫైడ్, దేవుడు మహిమపరచబడతాడు. థ్యాంక్ యూ అండి. డోంట్ స్టే క్వైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ గారు చెప్పినట్టుగా ఈరోజు అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమం నీ హృదయానికి, ఈ ఆధ్యాత్మిక అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమం ఆధ్యాత్మికంగా నీకు మేలు చేసినట్లయితే మీరు ఊరికనే ఉండొద్దు. ఈ కార్యక్రమాన్ని షౌట్ విత్ జాయ్ ఇంకా కొంతమందికి చూపించండి, సంతోషాన్ని వెలిబుచ్చండి. ఈ కార్యక్రమాన్ని మీ సొంతం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం. మొట్టమొదటిసారిగా డివిడీస్ మీ కొరకు మేము సిద్ధపరుస్తూ ఉన్నాం. ఏ కార్యక్రమం కావాలన్నా కూడా మాకు రాయండి. ఆ కార్యక్రమం మీరు తీసుకోవడం ద్వారా మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడం, అంటే రక్షణ టీవీని సపోర్ట్ చేస్తున్నట్టుగా, అలాగే కాకుండా మీరుగా ఆ సీడీ తీసుకొని వేరే వారికి
వెలుగునిచ్చేవిదిగా, అంటే జ్ఞానోదయం కలిగేదాని కొరకి ఈ క్యాసెట్స్ మీరు డివిడిఎస్ ద్వారా మీరు సువార్త పరిచర్య చేయడానికి వీలుంది. కాబట్టి మీరు కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ అసలైన ప్రశ్న సిసలైన జవాబు, కేర్ ఆఫ్ రక్షణ టీవీ, పోస్ట్ బాక్స్ నెంబర్ 1832, ముషీరాబాద్, హైదరాబాద్ 5020. వచ్చే వారం అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైస్ ప్రైస్.